సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో TSLPRB నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ ప్రెస్ నోట్ డేటెడ్ 20th March 2019 అనే ఆప్షన్ పైన క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ పీడిఎఫ్ చూడొచ్చు అనమాట. ఇక్కడ ముఖ్యంగా నాలుగు అంశాల గురించి వాళ్ళు ఈ పీడిఎఫ్ లో మాట్లాడడం జరిగింది. ఒకటి పర్ఫార్మెన్స్ షీట్లు, రెండు ఎవరైతే PET లేదా PMT టెస్ట్ లకు అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి, మూడు ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ గురించి, నాలుగు సో ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్క దాని గురించి ముందుగా చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ షీట్లు. పర్ఫార్మెన్స్ షీట్లు 99.9% అభ్యర్థులందరూ కూడా మేము అప్లోడ్ చేశాము. మీరు TSLPRB వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కూడా ఇక్కడ మీ యొక్క పర్ఫార్మెన్స్ షీట్ చూసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కేవలం 250 పర్ఫార్మెన్స్ షీట్లు మాత్రమే ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. కారణం ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము అప్లోడ్ చేయలేదు. అవి కూడా మేము ఫైనల్ రిటర్న్ టెస్ట్ కన్నా ముందు మేము అప్లోడ్ చేశామని చెప్పడం జరిగింది. సెకండ్ వచ్చినట్లయితే ఏవైతే కొంతమంది క్యాండిడేట్స్ ఈ PET మరియు PMT కి అటెండ్ అయినప్పుడు ఏం చేశారంటే, కొంతమంది క్యాండిడేట్స్ కరెక్ట్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురాకపోవడము, కొంతమంది అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ నుంచి నో పెట్టారు, కొంతమంది నో నుంచి ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు ఇక్కడ ST ఉంటుంది కదండి, ST స్టేటస్ ని మార్చడానికి ట్రై చేశారు. అండ్ అంతేకాకుండా కొంతమంది మేల్ ఉంటే ఫీమేల్, ఫీమేల్ ఉంటే మేల్ కి కూడా చేంజ్ చేయడం జరిగింది. సో కొంతమంది అభ్యర్థులేమో SC ST BC ఈ క్యాస్ట్లలో చేంజ్ చేయాలని కోరుకోవడం జరిగింది. అదే కాకుండా కొంతమంది అభ్యర్థులు ఈ TSLPRB అఫీషియల్ వెబ్సైట్ కి ఏం చేయడం జరిగిందంటే మెయిల్స్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక కమిటీని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఆఫ్ చీఫ్ సూపరింటెండెంట్ అండ్ ఆఫీసర్స్ విత్ పర్టినెంట్ ఎక్స్పర్ట్స్ విల్ బి అవైలబుల్ SARCPL అంబర్పేట్ హైదరాబాద్ ఫ్రమ్ 6 AM ఆన్వర్డ్స్ ఆన్ ద 2 డేస్ 28th and 29th March అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఏవైతే ఇక్కడ 11 వెన్యూస్ లో మనకి ఈ యొక్క PMT PET ఏవైతే కండక్ట్ చేశారో ఈ అభ్యర్థులంతా కూడా March 28, March 29 SARCPL అంబర్పేట హైదరాబాద్ దగ్గర మనకి 2 రోజుల పాటు ఏమైనా చేంజెస్ చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అదే కాకుండా ఎడిట్ ఆప్షన్ గురించి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆపర్చునిటీ టు క్యాండిడేట్ టు ఎడిట్ అప్లికేషన్ డేటా అని ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు 2 విషయాలు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ మీరు అప్లై చేసేటప్పుడే ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం మీ తప్ప అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ లైక్లీ టు గివెన్ ఏ ఛాన్స్ టు మాడిఫై కరెక్ట్ అండ్ ఎర్రర్నెస్ ఎంట్రీస్ అప్లోడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ కి ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే ఎడిట్ ఆప్షన్ మేము తొందరలోనే ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్పడం జరిగింది. లేదా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ లో మీరు ఏం పట్టించుకోవద్దు, వీటి వల్ల మీకు PET కానీ PMT కానీ లేదా రేపు రాబోయేటువంటి ఫైనల్ రిటర్న్ టెస్ట్ కానీ ఎలాంటి అవరోధాలు మీకు కలగవు అని కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీరు ఫైనల్ రిటర్న్ టెస్ట్ పైన ఫోకస్ చేయండి. ఫైనల్ రిటర్న్ టెస్ట్ అప్పుడు కూడా మీరు మీ ఎగ్జామ్ సెంటర్స్ లో ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి సెంటర్స్ ఉంటాయి కదండి, అక్కడ కూడా మీ యొక్క డీటెయిల్స్ లో మీరు ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే అక్కడ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. సో అక్కడ కూడా అవకాశం మీరు ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ కు మాత్రం ఫోకస్ గా ప్రిపేర్ కండి. అండ్ అంతేకాకుండా బివేర్ ఆఫ్ టూర్స్ అండ్ ఫ్రాడ్నెస్ అనేది ఇంకో ఒకటి కూడా సపరేట్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో చాలా మంది డబ్బులు తీసుకొని జాబ్లు ఇప్పిస్తామని చెప్పేసి చాలా మందిని మోసం చేయడం జరుగుతుంది. సో అలాంటి వారి బారిన మీరు పడకండి. వాళ్ళు చాలా మీకు ప్రూఫ్ చూపిస్తారు, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి స్టాంపులు, ఫేక్ స్టాంపులు క్రియేట్ చేయడం, ఫేక్ సిగ్నేచర్లు క్రియేట్ చేసి మేము ఆల్రెడీ వీళ్ళకి జాబ్లు ఇప్పించామని కొంతమంది ఫోటోస్ కూడా చూపించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం నమ్మకండి, మేము చాలా జెన్యున్ గా ఈ యొక్క ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా TSLPRB వెబ్సైట్ ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఇది, దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, 93937 ఓకే 111110 లేదా 9391005006 అనే నెంబర్ కి మీరు కాల్ చేసి కూడా మీ యొక్క డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు పొందుతారు. తప్పనిసరిగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో పాటు ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.